సత్యవాక్యము అనే కార్యక్రమాన్ని తెలుస్తున్నటువంటి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అనేటువంటి అంశములు 6వ భాగముగా మరొక ఆశీర్వాదాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. దీనికి సహాయకరంగా మన వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి 13వ వచనంలో ఒక మాట మీరు గమనించండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆత్మచేత ముద్రింపబడితిరి అంటే పరిశుద్ధాత్మను మీరు పొందితిరి అని అర్థం. ఎప్పుడైతే మనము సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. సత్యవాక్యము అంటే రక్షణ సువార్త. దేవుడు మానవులను రక్షించడానికి అనగా పాప శిక్ష నుండి పాపముల నుండి రక్షించడానికి మానవుల పాప పరిహారం కొరకు తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఆయన కలవరి శిలువలో చిందించినటువంటి తన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా ప్రతి మానవుని పాపమును పరిహరించి వారిని నీతివంతులుగా పరిశుద్ధులుగా తీర్చి తన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించి పరలోకానికి వారసులుగా చేస్తూ ఉన్నాడు. ఇది రక్షణ సువార్త. లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేపబడెను. ఇది రక్షణ సువార్త. యేసుక్రీస్తు ప్రభువు ఆయన కలవరి శిలువలో ఎందుకు మృతి పొందాడు అంటే మన పాపముల నిమిత్తము. ప్రియులారా గమనించండి, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము ఎరుగడు, ఆయన పాపము లేదు, ఆయనలో పాపము లేదు. నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, పాపములలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపింపగలరని గొప్ప సవాలుగా మాట్లాడినటువంటి ప్రియ ప్రభు ఎందుకు చనిపోయాడు, సిలువలో ఎందుకు చనిపోయాడు అంటే మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం మన పాపముల నిమిత్తం జరిగింది. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి రక్తము మన ప్రతి పాపమును కడిగి మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట. ఎందుచేతనంటే మానవుడు పాపములో జన్మించాడు, పాపములోనే జీవిస్తూ ఉన్నాడు. ఈ పాపములోనే మానవుడు చనిపోయినట్లయితే పాపాన్ని బట్టి వచ్చేటువంటి జీతం మరణం, అదే 2వ మరణం, అగ్ని గంధకములతో మండు గుండము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అటువంటి నరక శిక్షకు వెళ్ళిపోతున్నటువంటి మానవులను రక్షించడం కొరకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవుని వాక్యం చెబుతుంది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఈ వాక్యము నమ్మదగినది, సంపూర్ణంగా మనం అంగీకరించడానికి యోగ్యమై ఉన్నది అని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల ద్వారా పాపాత్ముడైనటువంటి మానవునికి రక్షణ కలుగుతూ ఉంది. ఎవరు రక్షించబడతారు? ఇదిగో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచిన వారు. రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు. రోగాలు బాగై క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు కాదు,
అప్పుల పాలై అప్పులు తీరినందుకు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు కాదు. ఆర్థిక ఇబ్బందులు మెరుగుపడడం కొరకు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు కాదు. వేరే ఏది కాదు ప్రియులారా, మీరు రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు రక్షణ పొందుతారు. గమనించారా ఈ మాట? ఈనాడు చాలామంది యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకుంటున్నారు దేని కొరకు అంటే, కేవలం శరీరంలో ఉన్నటువంటి రోగం బాగవటం కొరకు, కేవలం తమకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు బాగుపడడం కొరకు, కేవలం తమకున్నటువంటి ఈ భూ సంబంధమైనటువంటి సమస్యలు తీరడం కొరకు యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందండి? సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని. సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని. సువార్త ఏమిటా? సువార్త ముందు జ్ఞాపకం చేశాను మీకు, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, మూడవ దినమున తిరిగి లేపబడెను. ఇది సువార్త. నీ పాపముల నిమిత్తమైన చనిపోయాడు. నీ పాపమును బట్టి నీవు నరకానికి వెళ్ళిపోతున్నావు. నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతా ఉంది. ఈ శరీరము చచ్చిపోతే సమాధి చేస్తారు, లేకపోతే తగలబెడతారు. ఇది మన్ను గనుక మంటిలోనే కలిసిపోతుంది. కానీ నీలో ఉన్న జీవాత్మ మాత్రము దేవుని దగ్గర నిలబడినప్పుడు ఈ దేహముతో నీవు చేసినటువంటి ప్రతి పాపమునకు నీ దేహములో ఉన్నటువంటి జీవాత్మకు రేపొద్దున తీర్పు జరుగుతుంది. అదే నరకం అగ్నిగుండం అని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, ఈ దేహానికి రోగం వస్తే మందులేసుకోవచ్చు, వైద్యం చేయించుకోవచ్చు, తగ్గిపోద్ది. కానీ మరలా మరొక రోగం వస్తుంది, దేహానికి రోగం వస్తుంది. కానీ నీ ఆత్మకు పట్టినటువంటి రోగం, భయంకరమైనటువంటి రోగం ఏంటంటే పాపరోగం. ఈనాడు చాలామంది ఒంటికి పట్టినటువంటి రోగాల గురించి ఆలోచన చేస్తున్నారు, కానీ తన ఆత్మకు పట్టినటువంటి పాప రోగం గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు. నీ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. నీ హృదయంలో ఘోరమైన వ్యాధి ఉంది. ఏమిటా వ్యాధి అంటే, మార్కు సువార్త 7:21 ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు, 13 రకాలైనటువంటి పాపపు రోగాలు నీ హృదయంలో ఉన్నాయి. వాటిని బట్టే నువ్వు ఈ లోకంలో పాపం చేస్తున్నావు. పాపాన్ని బట్టి నువ్వు శిక్షకు నరకానికి వెళ్ళిపోతున్నావు. ఆలోచన చేసావా ఈ మాట ఎప్పుడైనా? మీరు మీ సత్యవాక్యం వల్ల అనగా రక్షణ సువార్తను విని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. శుభవార్త, నీ పాపముల కొరకు యేసు క్రీస్తు చనిపోయాను, సమాధి చేయబడిను, తిరిగి లేపబడిను. ఇది శుభవార్త. నీవు పాపినని గమనించాలి ముందు. అందుకని యేసు ప్రభు ఒక మాట చెప్పారు, రోగులకే కానీ ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కరలేదు. నేను పాపులనే పిలువచ్చిందని కానీ నీతిమంతులను పిలువ రాలేదు అన్నాడు ప్రభు. రోగి రోగం వచ్చింది నాకు అని గుర్తించి ఆ రోగం నుండి నేను బయటపడాలి, నేను బాగవ్వాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడే వైద్యుడి దగ్గరికి వెళ్తాడు, తన రోగం గురించి చెప్పుకుంటాడు. వైద్యుడి సలహా మేరకు మందులు మింగుతాడు, రోగం బాగవుతుంది. అలాగే నేను పాపినని గుర్తించినటువంటి ప్రతి పాపి కూడా పాపుల రక్షకుడు, పాపుల రక్షణ కొరకు విమోచన క్రయధనంగా రక్తాన్ని చిందించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపినని ఒప్పుకుంటాడు, ఆ పాప రోగిని ప్రభు క్షమిస్తాడు, ఆయన రక్తంలో వారి పాపాలు తుడిచిపెడతాడు, కడిగి వేస్తాడు, అదే రక్షణ. ఇది విశ్వాసం. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం అంటే రక్షణ స్వార్థను విన్నటువంటి నీవు అనగా నీ పాపముల కొరకు కలవరి శిలువలో రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తును నీవు విశ్వసించడం అంటే, నేను పాపిని, నా పాపముల నిమిత్తం నా ప్రభు శిక్ష పొందాడు, నా పక్షంగా శిక్ష పొంది నా కొరకు రక్తాన్ని కార్చాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అనేటువంటి విశ్వాసం ఆయనలో ఉంచితే నువ్వు రక్షించబడతావు. రక్షించబడటమే కాదు, దేవుని ఆత్మచేత నువ్వు ముద్రించబడతావు. దేవుని ఆత్మచేత నువ్వు ముద్రించబడతావు. నువ్వు రక్షించబడ్డావు అనడానికి రుజువుగా దేవుని ఆత్మచేత నువ్వు ముద్రించబడతావు. దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం. గత తరగతుల్లో విమోచనను గురించి మీకు చెప్పడం జరిగింది. ఆ వరుసలోనే ఇప్పుడు కొంత మీకు వివరించడం జరిగింది. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి.
శరీరమా ముఖ్యమైనది ఆత్మయా? ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటాం మనకు తెలియదు. ఈ శరీరం చచ్చిపోయిన తర్వాత సమాధి చేస్తారు, లేకపోతే తగలబెడతారు, అయిపోయింది శరీరం పని. కానీ నీ జీవాత్మ లోపలున్న నీ జీవాత్మ నిత్యత్వంలోనికి వెళుతుంది. అది నిత్యత్వం, అది పరలోకమా పాతాళమా? ఇక్కడే నువ్వు తెలుసుకోవాలి. పరలోకానికి వెళ్ళాలంటే నీ పాప పరిహారం కొరకు రక్తం చిందించినటువంటి యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచాలి. ఆయన రక్తం అందలి విశ్వాసం అన్నాడు రోమాపత్రిక 3:25. యేసు రక్తము నా పాపముల కొరకు కలవరలో చిందించబడింది అనేటువంటి విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. ఎప్పుడైతే అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటావు, ప్రభు దగ్గరికి వెళ్ళిన వెంటనే అయ్యా నా రోగం బాగు చేయి అనవు, నా సమస్యలు తీర్చు అనవు, నా అప్పులు తీర్చు అనవు. అసలు నీ సమస్యలకి, నీ అప్పులకి, నీ రోగానికి కారణం మూలమేంటో తెలుసా నీకు? అసలు నీ పాపం మూలాన్ని పెరిగివేసినప్పుడు అవన్నీ పోతాయి. పాపాన్ని బట్టి రోగం, శాపం, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ పాపాన్ని బట్టే వస్తూ ఉన్నాయి. ఆ పాపమును క్షమించడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. అదే సువార్త. ఈ సువార్త విన్నటువంటి నీవు ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. పాపులను రక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి యేసుక్రీస్తు. రోగులను బాగు చేయడానికి వచ్చాడు. అని ఎక్కడైనా ఒక మాట ఉంటే చూపించండి నాకు బైబిల్ గ్రంథంలో. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అంటే అది ఈ శరీరక స్వస్థత కాదు. ఈ శరీరంలో ఇంకా రోగం కలిగినటువంటి వాళ్ళు, దేవుని నమ్ముకునేటువంటి దేవుని పిల్లలు, దేవుని ప్రియమైన పిల్లలు, ఇంకా వారి శరీరాలలో రోగాలు అనుభవిస్తూ ప్రభువుని సేవిస్తున్నటువంటి వారు కోకొల్లలు ఉన్నారు కావాలని చూపిస్తాను రా. మనకంటినటువంటి పాప రోగమును తీసివేయడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. గమనించండి, గుర్తించండి, సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు, కాలాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దీపముండగాని ఇల్లు చక్కబెట్టుకోమన్నారు పెద్దలు. బంధువులో ప్రాణం ఉండగాని నీవు ఒక పాపివని గుర్తించి నీ పాప పరిహారం కొరకు కలవరి శిలువలో యేసుక్రీస్తు రక్తం కార్చాడని విశ్వాసముతో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు ఆ పాపి నన్ను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ పాపములను క్షమించి నిన్ను ఆత్మచేత ముద్రిస్తా ఉన్నాడు. ఆత్మ ముద్ర, ఈ ముద్ర చాలా ఆశీర్వాదకరమైనటువంటి ముద్ర. ప్రియులారా, ఆదికాండము 4వ అధ్యాయంలో కయీనుకు కూడా ఒక ముద్ర వేశాడు, ఒక గుర్తు వేశాడు తెలుసా? ఆ గుర్తు ఎందుకు వేశాడు తెలుసా? కయీను తన తమ్ముడైనటువంటి హేబెలుని అన్యాయంగా చంపివేశాడు. దేవుడు అడిగాడు, కయీను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా అంటే వాడు ఎంత వంకరగా సమాధానం చెప్పాడంటే నా తమ్మునికి నేను కావలి వానునా అన్నాడు. నీ తమ్ముని రక్తం తీసుకున్నటువంటి నేలలో ఉన్నటువంటి రక్తం నాకు మొరపెడతా ఉంది నీ తమ్ముని రక్తం. కయ్యను నువ్వు చేసినటువంటి ఈ పాపానికి నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావు. భూమిని నువ్వు సేద్యం చేస్తావు కానీ అది నీకు సారమివ్వదు. నువ్వు శపించబడిన వాడవై దేశ దిమ్మరిగా తిరుగుతావు. అంటే కయ్యను కనుగొని వాడు ఎవడో వాడు నన్ను చంపునుగాక అన్నప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను ఎవరు చంపకుండా నువ్వు అలాగే శాపముతో జీవించడానికి నీకు గుర్తు వేస్తున్నాను అని చెప్పి ఒక గుర్తు వేశాడు ప్రభు అయినటువంటి దేవుడు. అదే శాపగ్రస్తమైనటువంటి గుర్తు. కానీ ఇక్కడ వేసినటువంటి గుర్తు, ఇక్కడ వేసినటువంటి ముద్ర, ఇది ఆశీర్వాదకరమైనటువంటి గుర్తు. ప్రియులారు, నీవు రక్షించబడ్డావు అనేటువంటి స్టాంప్ వేశాడు. ఇదిగో నీవు నా సొత్తు. ముందు తరగతిలో చెప్పినట్లుగా దేవుడు మనలను సంపాదించుకున్నాడు, దేవుడు మనల్ని తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు అనడానికి ఒక ముద్ర వేశాడు మనకి. మన దేవుని బిడ్డలమని ఒక ముద్ర వేశాడు, ఆత్మ ముద్ర వేశాడు ఆయన. అందుకనే రోమాపత్రికలో 8వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిస్తాం ప్రియులారా. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ వచనంలో, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు.
మనకి ముద్ర ఉంది, ఆత్మముద్ర ఉంది ప్రియులారా. ఆత్మచేత మనల్ని దేవుడు ముద్రించాడు. మనం దేవుని పిల్లలమని దేవుడు మనల్ని ముద్ర వేశాడు. మనకొక ముద్ర వేసి నువ్వు నా బిడ్డవు, నువ్వు నా సొత్తు అని ఆయన యొక్క అంగీకారాన్ని తెలుపుతూ పరలోకములో బాహాటంగా మనల్ని ఒప్పుకోవటానికి ఆయన మనకు ఒక ముద్ర వేశాడు, ఒక ముద్ర వేశాడు, ఒక గుర్తు వేశాడు ప్రియులారా. దేవుడు మనకిచ్చినటువంటి ముద్ర ఇది, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి తిరిగి దేవుని ఆత్మను పొంది తిరిగి అని దాని భావం. ఎప్పుడైతే యేసు క్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, నేను పాపిని, ఆయన కార్చిన రక్తంలో నాకు క్షమాపణ ఉన్నదనేటువంటి విశ్వాసం కలిగి ఎప్పుడైతే విశ్వాసంతో ప్రభునందు విశ్వాసం కలిగి ఎప్పుడైతే ప్రభునికి ప్రార్థన చేస్తావో అప్పుడే నువ్వు రక్షణ పొందుతావు. అంటే పాప క్షమాపణ పొందిన వెంటనే జరిగే కార్యం పరిశుద్ధాత్మ ముద్ర. ఇది విడదీయలేనిది. మారు మనసు ఒకసారి, బాప్తిసం ఒకసారి, ఆత్మ పొందడం మరోసారి కాదు. విశ్వాసముంచినా మీరు, మీరు కావాలంటే చూడండి, క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డారు. విశ్వాసముంచిన వెంటనే మీరు ఆత్మచేత ముద్రింపబడ్డారు, ఆత్మచేత ముద్రింపబడ్డారు. ఆత్మను మనం పొందాం, దానికి రుజువు కూడా ఉంది. చూడండి, పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం రెండవ వచనంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి దేవుని ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారు అన్నాడు. దేవుని ఆత్మ చేత పరిశుద్ధత పొందాం, పాపము నుండి విమోచించబడి పరిశుద్ధత పొందాం, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. ఎలాగునా? పరిశుద్ధాత్మను పొందుట వలన, పరిశుద్ధాత్ముడు మనలో నివసించుట వలన మనలో ఉన్న పాప స్వభావం పోయి, పాపము పోయి మనము పరిశుద్ధతను పొందాం, పరిశుద్ధపరచబడ్డాం. ప్రియులారా, పరిశుద్ధాత్మ ముద్ర మనకి చేసేటువంటి గొప్ప కార్యం అది. మనము ముద్రించబడినటువంటి ప్రజల చూడండి, ఏ అప్లికేషన్ అయినా అది అంగీకరించబడాలంటే దానికి సంబంధించినటువంటి అధికారుల ముద్ర ఉంటేనే కానీ అది అంగీకరించబడదు. దానికి సంబంధించినటువంటి అధికారుల ముద్ర ఉంటేనే కానీ అది అంగీకరించబడదు. ప్రిల్లరా, మనము పంపించేటువంటి ఈ పోస్టల్స్ గమ్యం చేరాలి అంటే పోస్ట్ ఆఫీస్ వారి యొక్క ముద్ర, ప్రారంభ ముద్ర, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళవలసి ఉందో అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ వారి యొక్క ముద్ర, రెండు ముద్రలు ఉంటేనే కానీ అది గమ్యం చేరదు. పరలోకములో మనము చేరేందుకు గాను, పరలోకములో మనం ప్రవేశించుటకు గాను దేవుడు మనకి ఈ లోకములో వేసినటువంటి ముద్ర ఇది, ప్రారంభ ముద్ర అది. ఈ ముద్ర లేని వాడు అక్కడ ప్రవేశించలేడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ ముద్ర, పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడితిరి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంత గొప్ప భాగ్యం! దేవుడు మనకి ముద్ర వేశాడు. ఎవరు అవునన్నా కాదన్న, అది దేవుని ముద్ర. చూడండి, ఒక అప్లికేషన్ లేకపోతే ఒక దరఖాస్తు అది చెల్లాలి అంటే అధికారుల ముద్ర ఇది చెల్లదు అనడానికి ఎవరు సరిపారు? ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అధికారుల ముద్ర ఉంది, దాని మీద రాజు ముద్ర ఉంది, అది చెల్లదు అనడానికి వీల్లేదు. రాజు ముద్ర ఎంత పవర్ఫుల్ అంటే, ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతాం, హామాను యూదుల మీద పగబట్టి యూదులను నాశనం చేయాలని చెప్పి దుష్టుడైనటువంటి హామాను అహష్వరోషుకి చెడ్డ మాటలు, మాయ మాటలు చెప్పి ఒక శాసనాన్ని పుట్టించి అదే రోజున రాజు ముద్ర వేయించాడు. ఏమిటా శాసనం అంటే, పలానా నెల పలానా తేదీన యూదులందరూ కూడా సంహరించబడాలి అని చెప్పి
తాకీదు రాయించి ముద్ర వేయించాడు ప్రియులారా. ఆ తాకీదులు అన్నీ కూడా శూషన్ కోటలో మొదలుకొని 127 సంస్థానాల్లో కూడా పంపించబడ్డాయి. 127 సంస్థానాల్లో చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా గడగడ గడగడ వణికిపోతా ఉన్నారు. అయ్యో మన మరణ దినం వచ్చేసింది, మనం హతమైపోతామని చెప్పేసి వణికిపోతూ దేవునికి వారు ప్రార్థన చేసి ఉపవాసం చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా అద్భుత రీతిగా ఎస్తేర్ను వాడుకున్నాడు. రాజు సముఖానికి వెళ్ళడానికి న్యాయ వ్యతిరిక్తమైనప్పటికీ కూడా ప్రాణానికి తెగించి ఎస్తేరు రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు రాజు దయ పొంది రాజుకు మనవి చేయగా రాజు అన్నాడు, రాజ ముద్ర పడినటువంటి ఏ శాసనం కూడా మాదీయ పారసిక దేశ చట్ట ప్రకారం రాజు ముద్ర వేయబడినటువంటి ఏ శాసనం కూడా అది రద్దు పరచ జాలడు, ఎవడు రద్దు పరచలేడు. కావాలంటే మరొక శాసనాన్ని మీరు రాసుకోండి, ఇదిగో ముద్ర, మరొక ముద్ర వేసుకోండి అన్నాడు ప్రియులారా. అంటే ఆనాటి మానవ రాజు ముద్ర చెరపడానికి మార్చడానికి ఎవరికి అధికారం లేనప్పుడు దేవుని ముద్ర మార్చడానికి ఎవడతారు? రాజుల రాజు ప్రభువుల ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనలను ముద్రించాడు. తన బిడ్డలుగా తన సొత్తుగా మనలను ముద్ర వేసి ఆయన ఏర్పరచుకున్నాడు ప్రియులారా. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఎట్లా జరిగింది ముద్ర అంటే, ఎప్పుడు జరిగింది ముద్ర అంటే, సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని యేసు క్రీస్తునందు విశ్వాసముంచుట వలన. గట్టిగా పట్టుకొని మాట, ఈనాడు వినబడుతున్నటువంటి సాక్ష్యాలను చూస్తున్నప్పుడు నాకు వేదన కలుగుతూ ఉంది, బాధ కలుగుతూ ఉంది, భారంతో ఈ మాటలు చెప్తా ఉన్నాను. ప్రియమైన స్నేహితురా సోదరి, ఒక జబ్బు తగ్గితే మరొక జబ్బు రావచ్చు, ఒక సమస్య తీరితే మరొక సమస్య రావచ్చు, ఒక ఇబ్బంది పోతే మరొక ఇబ్బంది రావచ్చు. యేసు ప్రభు చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుందని చెప్పారు. ఒక మాట మీరు గమనించండి, ఈ లోకములో ఉన్నంతకాలం మనకి శ్రమలు తప్పవు, ఈ శరీరంలో ఉన్నంతకాలం మనకి రోగము తప్పదు. గుర్తుంచుకోండి మాటలు, రోగం తర్వాత రోగం, రోగం తర్వాత రోగం, శ్రమ తర్వాత శ్రమ, ఇబ్బంది తర్వాత ఇబ్బంది, సమస్య తర్వాత సమస్య, అలా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ నీ ఆత్మ రక్షణ పొందిందా? నువ్వు రక్షించబడ్డావా? పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రించబడ్డావా? అలా ముద్రించబడాలంటే, ఇదిగో సత్యవాక్యం అనగా రక్షణ సువార్త విని నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నీ పాపముల కొరకు యేసుక్రీస్తు కలువరిలో చనిపోయాడు ప్రియమైన స్నేహితుడా సోదరి. ఆయన కనుక చనిపోకపోతే నాకు రక్షణ లేదు. నేను రక్షించబడినటువంటి తొలి దినాల్లో నేను అనుకున్నాను, ఆయన దేవుడైతే ఎందుకు చనిపోయాడు? యేసు క్రీస్తు వారి యొక్క సిలువకు నాకు సంబంధం ఏమిటి అని నేను అనుకుని ప్రశ్నించుకొని అన్వేషణ చేసినప్పుడు నాకు అర్థమైంది, నా ప్రభు నన్ను రక్షించడానికి చనిపోయాడు అని. అది అర్థమైన తర్వాత నా ప్రభు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి నా ప్రభు నన్ను రక్షించాడు అనేటువంటి ఆ సంగతి నాకు అర్థమైన తర్వాత నా ప్రభుని ఎంత ఆరాధన చేయాలో, ఎంత ప్రేమించాలో, నా ప్రభుకు నేనెంతగా జాగ్రత్తగా నా ప్రభు మహిమ కొరకు బ్రతకాలో నాకు అర్థమైంది ప్రేమైన స్నేహితుడ సోదరి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, నువ్వు నా బిడ్డవి, నా కుమారుడివి, నేను నిన్ను కన్నాను, సిలువలో వేదన పడి నిన్ను కన్నాను, నువ్వు పాపములో పొర్లాడుతూ చెడు వ్యసనాలతో బానిసవై విలువలేని దౌర్భాగ్యపు నీచనుకృష్టమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు నేను నిన్ను కనికరించి నిన్ను రక్షించాను, నా బిడ్డగా నిన్ను ముద్రించాను. ఈ సంగతులు నాకు అర్థమైనప్పుడు నా ప్రభువుని హత్తుకుని నా ప్రభువుని వెంబడిస్తూ నా ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తూ ప్రభులు ఆనందిస్తూ ఉన్నాను ప్రియులారా. దేవుడు నాకిచ్చిన ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలలో ఇదొకటి, నా ప్రభు నన్ను ముద్రించాడు, నా ప్రభు నన్ను నీవు నా బిడ్డవి అన్నాడంతే.
తన ఆత్మచేత నన్ను ముద్రించాడు, తన ఆత్మను నాలో ఉంచాడు. ఆయన ఆత్మ నాలో ఉన్నది కాబట్టి నాలో ఉన్నటువంటి చెడు వ్యసనాలన్నీ దూరం అయిపోయినాయి, నాలో ఉన్న పాపాలన్నీ దూరం అయిపోయినాయి. నీ నీతిగా భక్తిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించగలుగుతావు నాన్న ప్రియులారా. రక్షణ అంటే అదే, మత మార్పిడి కాదు, ఇది హృదయ మార్పిడి. పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ప్రవేశించి నా పాపపు స్వభావాన్ని, పాపపు హృదయాన్ని మార్చివేశాడు, నూతన హృదయాన్ని నాకు దయచేశాడు. ఆత్మ ముద్రింపబడింది, ఆత్మ నాలోకి వచ్చాడు, ఆయన నాలో నివసిస్తున్నాడు, నాకు పరిశుద్ధతను కలిగించాడు, నాకు ఒక మంచి భరోసా ఇచ్చాడు. నేను ముద్రించబడ్డాను కాబట్టి నేను ఖచ్చితంగా పరలోకానికి వెళతాను అనేటువంటి ధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు పిల్లలు. ఎందుకంటే ముద్ర ఉంది కాబట్టి. ముద్ర లేని దరఖాస్తులు ఎలా చెల్లవో, ముద్ర లేని డాక్యుమెంట్స్ ఎలా చెల్లవో, నీవు కూడా అలాగే చెల్లవు. ఒకవేళ ఆయన చేత నీ రోగాలన్నీ బాగు చేయించుకోవచ్చు, ఆయన ద్వారా నీ సమస్యలన్నీ తీర్చుకోవచ్చు, ఆయన ద్వారా నీ ఇబ్బందులని తీర్చుకోవచ్చు. అయితే రక్షణ సువార్తని విని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆత్మ రక్షణ పొంది ఆత్మ చేత ముద్రించబడకపోతే నీవు చెల్లవు, పరలోకంలో చెల్లవు. ఈ లోకంలో చెల్లుబాటు అవుతావేమో దేవుని బిడ్డవని, పరలోకంలో మాత్రం నువ్వు చెల్లవు. ఆలోచన చేయి, రక్షించబడినటువంటి అనుభవం, ఆత్మచేత ముద్రించబడినటువంటి అనుభవం నీకుందా లేదా పరీక్షించుకో. ఇదే మిక్కిలి అనుకూల సమయందే రక్షణ దినం. ఇప్పుడైనా మించిపోయింది లేదు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు, ఆయన నీ రక్తంలో నా పాపాలు కడగండి అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రభు నిన్ను క్షమిస్తాడు. నేను రక్షించబడి దాదాపు 25 సంవత్సరాలు అయింది, నా శరీరంలో ఎన్నో రోగాలు వచ్చినాయి పోయినాయి వస్తాయి, శ్రమలు వచ్చినాయి పోయినాయి వస్తాయి. కానీ దేవుడు నన్ను రక్షించాడు, ఆత్మచేత ముద్రించబడ్డాను. రేపు ఈ లోకంలో కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాను, ఇటువంటి నిరీక్షణ కలిగి నేను జీవిస్తా ఉన్నాను. ఈ గొప్ప నిరీక్షణ నీకు కావాలా? అలాగైతే ప్రభు యేసుక్రీస్తు నన్ను విశ్వాసమంచు. ఎట్టి విశ్వాసం అది? ఆయన నీ పాపముల కొరకు చనిపోయాను, సమాధి చేయబడిను, నేను నీతిమంతంగా తీర్చడానికి తిరిగి లేపబడినని విశ్వాసం నీలో ఉంచి నీ పాపాల విషయమే పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు, ప్రభు నిన్ను దీవించను గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మహోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సాయంకాలపు వేళ మీరు మాకు దయచేసిన దివ్యమైన సందేశమును బట్టి, వర్తమానమును బట్టి మీ స్తోత్రాలు. విన్న వారందరిలో అన్ని విధాలా నీ కార్యం జరిగించమని, మహిమ పొందమని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ కార్యక్రమాల ద్వారా మీకు ఏమైనా ఆత్మీయమైన మేలులు ఆశీర్వాదాలు కలిగితే, మీకు ప్రయోజనకరంగా ఈ వర్తమానాలు ఉంటే, దయచేసి స్క్రీన్ మీద చూపించేటువంటి నెంబర్కి చిన్న ఫోన్ కాల్ చేయండి. ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు మేమును ప్రార్థన చేస్తాం. దైవాశీర్వాదము మీకు మెండుగా కలుగునుగాక, ఆమేన్.